Nara Lokesh Garaki Chennavai Silone short memory loss watches in the Aneoka Prachar and Jerutun. Pradananga in a Gajaniga Maripoyaru and two Emerson Jastunaru, YCP Srenalu, social media Vediga. Yenduku e trolls Venaka Karano, Yenti and Juste, Tajaga. Telugu Desam party nirvahinchina Telugu Raitu workshop edaithe undo dantlo Lokesh garu chesina konni kelaka vyakhyalu ayana memory loss ayyayi ane vimarsa karananga kanipistune avi enti ani chusukunte ganaka Lokesh garu prastavinchina pradhanamaina amsallo enti ante Raitu kanta kanneeru rashtraniki aristhamani maatladadam ika rajadhani Amaravati nundi Vishakhapatnamku tarlinche vishayamlo asalu raitulato Jagan garu maatladaledu అనేది ఒకటి ఆయన ప్రస్తావించింది అలాగే ఈ రెండు ప్రస్తావనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది లోకేష్ గారు మర్చిపోయారా అని చెప్పి వైసీపీ శ్రేణులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు వ్యవసాయం దండగాని ప్రకటించి రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయించుకున్న చంద్రబాబు గారు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా అని చెప్పి కూడా ఆ విషయం కూడా లోకేష్ గారు మర్చిపోయారా అనేది అలాగే జగన్ రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి లోకేష్ నానా అవస్థలు పడుతున్నారు అధికారంలోకి వచ్చేందుకు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి రైతులనే కాదు అన్ని వర్గాల జనాలను కూడా మోసం చేశారు కాబట్టి అందరూ కలిసి మొన్న మీకు ఆ స్థాయి అంటే కేవలం 23 స్థానాలే కట్టబెట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా విమర్శిస్తున్నారు అంటే రెండో అంశం ఏంటంటే రాజధాని తరలింపు రైతులతో జగన్ మాట్లాడలేదు అనేది ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఆయన అడుగుతున్నారు వాస్తవానికి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను అర్ధరాత్రి విజయవాడకు తరలించినప్పుడు చంద్రబాబు అప్పుడు ఎవరితో మాట్లాడారు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న లోకేష్కి అలాగే మిగిలిన జనాల విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక కనీసం సచివాలయ ఉద్యోగులతోనైనా మాట్లాడారా చంద్రబాబు గారు అప్పట్లో ఓటుకు నోటు కేసులో అరెస్టుకు భయపడి చంద్రబాబు విజయవాడకి పారిపోయి అందరూ విజయవాడకి రావాల్సిందే అంటూ అప్పట్లో ఆర్డర్ వేసిన సంగతి నారా లోకేష్ మర్చిపోయారా అనేది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నాడు కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు గజనీలా మారిపోయారు కాబట్టి గతం గుర్తు లేదు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి లేదంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేసింది కాబట్టి ఎక్కడైనా చూపించుకోండి అని సలహాలు ఇస్తున్నారు వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో ప్రధానంగా హాట్ టాపిక్ అవుతుంది మరి దీనికి సంబంధించి ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ వస్తుందా సమాధానం వస్తుందా చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి